నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. చిత్ర నిర్మాత మరియు దర్శకుణ్ణి. ఒక 40 సంవత్సరాలుగా చలనచిత్ర పరిశ్రమలో వివిధ సాంకేతిక శాఖల్లో పనిచేశాను. నేడు ఈ మహేష్ బాబు నటించిన ఈ మహర్షి అనే సినిమా గురించి ప్రేక్షకులందరూ చాలా ఆనందంగా ఈ చిత్రాన్ని తిలకిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే శ్రీమంతుడు, దాని తర్వాత వచ్చిన భరత్ అనే నేను, ఇలాంటి సినిమాల తర్వాత వచ్చిన ఒక సీక్వెల్ లాగే ఈ సినిమాను భావించవచ్చు. సమాజంలో జరుగుతున్న ఒక వ్యక్తి నేటి సినిమాలు యువతను పెడదవ పట్టిస్తున్నాయి. కాబట్టి కొన్నిసార్లు ఇలాంటి మంచి సినిమాలు కూడా రావాలి, సమాజాన్ని చేతన్యపరచాలి అనే ఉద్దేశంతో దర్శకుడు పైడిపల్లి ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించిన తీరైతేమి, ఇతరత్ర ఏదైతేమి, కథా సంగ్రహం అయితేమి, ఏదైనా సమాజాన్ని జాగృత పరిచేదానికి చేసిన సినిమాగా చెప్పుకోవచ్చు. ఇక మహేష్ బాబు ఋషి పాత్రలో చాలా వారి నట వైభవాన్ని వారి తండ్రి శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారి, అంటే మాకు చిన్నప్పటి నుంచి మహేష్ గారు తెలుసు కాబట్టి, మహేష్ మేమంతా కూడా, నేను పద్మాలయలో పెరిగాను కాబట్టి అక్కడ ఉన్న వాతావరణం కానీ అది కానీ ఇది కానీ, తండ్రిని మించిన తనయుడిగా ఒక మహోన్నతమైన నటన ప్రదర్శించాడని చెప్పవచ్చు. వ్యక్తిత్వపరంగా అయితేమి, ఇతర ఏదైతేమి కూడా, సినిమా అనేది కొంతమంది వ్యక్తుల జీవితాలకి ఒక నాంది పలికే వ్యవహారంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ మధ్య వస్తున్న సినిమాలన్నీ కూడా, ఒకటి అర్జున్ రెడ్డి అయితేమి, ఆర్ఎక్స్ అన్నడ్ అయితేమి, ఇలాంటి సినిమాలన్నీ కూడా యువతని పెడు మార్గంలో నడిపించేదానికి ఎక్కువగా దోహదపడే చిత్రాలని చెప్పవచ్చు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఉన్న చలనచిత్ర పరిశ్రమలో ఇలాంటి సినిమాలు వచ్చి కుటుంబపరంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి ఇప్పుడు అందరు కలిసి చూసే విధంగా ఈ మహర్షి అనే సినిమా ఉంది. నిర్మాత అయితేమి, దర్శకుడు అయితేమి, అందరు కూడా ఒక మంచి సినిమా తీసాము అనే ఒక సంతోషం ఉంటుంది. అశ్విని దత్ గారు నిన్న కాక మొన్న మహానటి అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఒక దృశ్యకావ్యం లాగా ఉండింది ఆ సినిమా కూడా. అదేవిధంగా ఈ చిత్రం కూడా ఇంత మంచి పేరు వచ్చేదానికి కలెక్షన్ల పరంగా అయితేమి, ఇతరత ఏదైతేమి, దిల్ రాజు, ఫిదా, F2 వరుస హిట్లతో ముందుకెళ్తున్న దిల్ రాజుకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక పట్టుదల గల వ్యక్తి, అట్ ద సేమ్ టైం కొన్నిసార్లు కమర్షియల్ వాల్యూస్తో ఉన్న సినిమాలు తీసిన ఇటువంటి సినిమాలు అప్పుడప్పుడు నువ్వు తీస్తుండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కమర్షియల్ వాల్యూస్ ఉండాలా, యువతను ప్రేరేపించే విధంగా ఉండాలి, యువతను మార్చే విధంగా కూడా చిత్రాలు నిర్మించాలి. అన్నీ కూడా సమపాళ్ళల్లో, ఇప్పుడు ఒక మూస చిత్రాలలాగా ఒక అర్జున్ రెడ్డి రాగానే అన్ని సినిమాలు కూడా అదే మూసలో అర్జున్ రెడ్డి లాగే తీయడము ఇలాంటివి కాకుండా మీరు తీసుకోవచ్చు. కొన్ని వరకు తీసుకొని కొంత గ్యాప్ ఇచ్చి కొన్ని కుటుంబ కథా చిత్రాలు, కొన్ని ఇలాంటి సమాజాన్ని చేతన్యపరిచే సినిమాలు తీయవలసిన అవసరం నిర్మాతల మీద ఉంది. జనం చూడరు అని అంటారు, కానీ జనం ఎందుకు చూడరు? జనం చూస్తారు. చూసే విధంగా ఇంతకు ముందు సినిమాలు చూడలేదా? పండంటి కాపురం అయితేమి, అంతే కుటుంబ కథా చిత్రాలు, జాయింట్ ఫ్యామిలీల మీద ఉన్న చిత్రాలు, జాయింట్ ఫ్యామిలీలో యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తనలో అన్నీ కూడా కుటుంబ కథా చిత్రాలు అన్నీ కూడా చాలా సూపర్ డూపర్ హిట్ అయినాయి. జనాలు మారినప్పటికీ కూడా, నేటి సినిమా చూసే వ్యవస్థ మారినప్పటికీ కూడా, అలాంటి సినిమాలు తీసినప్పుడు ఒక్కసారిగా ఇళ్లల్లో నుంచి ఈరోజు టీవీలకు అంకితమైన ఒక వయసుకి చెందిన వాళ్ళు టీవీలకు అంకితం అయిపోయినారు కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబ కథా చిత్రాలు ఇలాంటివి తీసినప్పుడు ముందుకు వస్తారని చెప్పి చెప్పవచ్చు. కేవలం యువత చూస్తున్నారు అని అంటున్నారే కానీ,
కానీ యువత చూసే సినిమాలు నిర్మిస్తున్నారు కాబట్టి యువత చూస్తున్నారు. యువత చూడకుండా ఇతరత్ర వేరే వాళ్ళు చూసే విధంగా కూడా సినిమాలు నిర్మిస్తే ఆ వర్గం ప్రేక్షకులు కూడా టీవీలకు అంకితమైన వాళ్ళు కూడా వచ్చి చూస్తారని చెప్పేసి చెప్పవచ్చు. అందుకు నిదర్శనం ఈ మహర్షి అనే సినిమాకి ఇంటిల్లి పాతిథి అందరూ వచ్చి కూడా ఈ సినిమాను తిలకిస్తున్నారని చెప్పవచ్చు. ఇలాంటి సినిమాలు సంవత్సరానికి ఒక 2-3 రావాల్సిన బాధ్యత ఉంది, ఈ దర్శకుల మీద ఉంది. ఎప్పుడు కూడా వైలెన్స్ ఎక్కువ ఉన్నట్టు చూపించడం, అవి చూపించడం, ఇవి చూపించడం కాకుండా సమాజాన్ని మార్పు కోరే సినిమాలు కూడా కొన్ని నిర్మించాలని నేను కోరుతున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. Thank you.